యో వాట్స్ అప్ గైస్, ఇలా ఉన్నారు అందరు. ఇప్పట్లానే సరికొత్త మైన్క్రాఫ్ట్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు వీడియోలో మనమైతే మన మైన్క్రాఫ్ట్ 1.18 హార్డ్ కోర్ అయితే ఆడబోతున్నాం. సో మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్ చూడబోతే లింక్ వచ్చేసి పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉండేస్తాను, అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ టైం నేనైతే హార్డ్ కోర్ ఆడుతున్నా, సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఎపిసోడ్కి అయితే చాలా మంచి సపోర్ట్ చేశారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గైస్. సో ఈ సిరీస్ మొత్తానికి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వీఆర్ నియర్ 200K సబ్స్క్రైబర్స్, సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఇస్తున్నాను. అండ్ అలాగే మీ అందరికీ ఒక క్వెస్ట్ ఇస్తున్నాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఇక్కడ ఒక దగ్గర ఒక ఇమేజ్ అయితే ఫ్లాష్ అవుతుంది, సో ఆ ఇమేజ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. సో ఈ వీడియోకి వచ్చేసి నేను ఓన్లీ 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, సో హార్డ్ కోర్ కి 3K లైక్స్ చాలా తక్కువనే. హోప్ కంప్లీట్ చేస్తారా ఇస్తే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంటర్ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికైతే మనం మన 1.18 హార్డ్ కోర్ వరల్డ్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఏంటి, నేను స్నోలో ఉన్నా అని చూస్తున్నారా? సో నాకైతే మన విలేజ్ పక్కనే దొరికింది. సో లాస్ట్ టైం మనం కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాం కానీ సో మన విలేజ్కి పక్కనే ఈ స్నో అయితే ఉందన్నమాట. వామ్మో మామూలుగా లేదు అసలు, సో క్రేజీ ఉంది. అందుకోసమే సో ఆడుకోవాలనిపించింది నాకు ఇక్కడ, అందుకోసమే మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చా. నో, వాటర్లో పడిపోయింది నా బోటు. యాక్చువల్లీ 1.18లో ఈ గ్లిచ్ చూసారా మీరు? సో బోట్లో మనమైతే ఇలా గ్లిచ్ అయిపోతున్నాం. ఇట్లా గ్లిచ్ అవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి సో చెప్పలేము, ఏదన్నా మాప్స్ వచ్చినప్పుడు అలా బోట్లో గ్లిచ్ అయిపోయాం అనుకోండి, ఇంకా అంటే ఇక కథం అయిపోయినట్టుగా మన పని. సో చూడండి ఇది, అక్కడ స్ట్రక్చర్ చూసారా ఎలా ఉందో, క్రేజీగా ఉంది కదా. ఓ నో 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 నో, సో చాలా అంటే చాలా పెద్ద ఐస్ బయోమ్ గైస్ ఇదైతే. సో చాలా ఉంది చూడండి. ఓ నో నో, ఓ మళ్ళా ఇరికింది అయ్యా ఇది ఇక్కడ, సరిపోయింది. సో మా మల్టీప్లేయర్ సిరీస్లో కూడా ఇలా అయితే ఉండిద్ది. సో స్నోలో ఆడుకునే వాళ్ళం మేము, క్రేజీ ఉంటుంది. ఓకే, ఎందుకైనా ఓ నో 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 నో, ఇదేందో ఇదే. వామ్మో లోపల ఐరన్ ఉన్నట్టుంది, కాకపోతే లుక్ మాత్రం అద్దరిపోయింది గైస్, మామూలుగా లేదు. ఓ వెనకాల ఇంకోట, అప్పో చాలా పెద్దదే ఇది. వెళ్దామంటారా వద్దంటారా? ఓకే, ఇది రిస్క్ ఎందుకు అనిపిస్తుంది నాకైతే చాలా, ఎందుకంటే నా దగ్గర ఐటమ్స్ కూడా లేవు. ఇందాకే బ్రేక్ అయిపోయినాయి సో ఆఫ్లైన్ వర్క్ చేసినప్పుడు. సో తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత చేద్దాంలే అనుకున్నా, ఆపేసాయి ఇక. ఓకే, సో రిస్క్ ఎందుకు అనిపిస్తుంది, అసలుకి ఏం ఐటమ్స్ లేకుండా తిరుగుతున్నా నేను. ఓకే, ప్రతిసారి బోట్ ఇలా ఇరుక్కోవడం, నేను తీసుకోవడం, మళ్ళీ పోవడం. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే, పిలేజర్ అవుట్ పోస్ట్ గాయస్. వాట్, పిలేజర్ అవుట్ పోస్టా? రే మచ్చా, అరే దారుణం గాయస్, ర్యాండమ్గా వచ్చాయిట్ నేను. సో ఈ వీడియోలో అయితే మీకు చూపించడానికి చాలానే ఉన్నాయి, కాబట్టి అన్ని ఒకటే వీడియోలో చూపిస్తే చాలా బాగోదు కాబట్టి సో ఒక్కో వీడియోలో ఒక్కో స్పెషాలిటీ అయితే చూపిస్తాను నేను. ఓరి నాయను, ఏంది పిలేజర్ అవుట్ పోస్టు, బరాబర్ చచ్చిపోతాయి ఇప్పుడు వెళ్ళిందంటే, అందులో మాత్రం అస్సలు డౌటే లేదు, 100% చచ్చిపోతా. సో స్క్రీన్ షాట్, ఓకే డన్. సో స్క్రీన్ షాట్ తీసుకున్నా, చలో వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఫాస్ట్గా. చలో, ఓర్ నాయన పిలేజర్ అవుట్ పోస్టా, కామెడీగా. ఓ నో 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 నో, అరే ఏమన్నా స్కిడ్ అవుతుందా? ఓకే, ఓ నో, ఇటు 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 ఇటు, అరే ఓ నో షిట్ మ్యాన్, అరే ఇక్కడ ఆగిపోయి ఉంటే మనం వెళ్ళిపోయే వాళ్ళం కూడా ఇప్పటికీ. ఓకే, యా వచ్చింది వచ్చింది వచ్చింది, కమ్ ఆన్ మళ్ళా. సో ఇంటర్ అడ్రస్ ఎటు, మర్చిపోయా? ఇటే కదా, ఇలానేనా వచ్చింది మనం? ఓ నో నో నో, లాగ్ 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 లాగ్, ఇగ్లూవా? ఇదేంది అన్ని కామెడీకి వచ్చి నేను వీటి దగ్గర ఆగుతున్నాడేంటి, అరే క్రేజీ గైస్ ఇది మాత్రం. ఓకే, అసలు దీని ఎంట్రన్స్ ఎట్టుంది? ఏ వెర్ ఇస్ ది ఎంట్రన్స్ రే, కింద బ్లాక్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఇదేనా? అరే యార్, పర్ఫెన్స్లో ఏం లేదు, బ్రేక్ చేయడానికి నా దగ్గర కూడా ఏం లేదు. అది, అరే గాయస్, ఫస్ట్ దొరికిన ఇడ్లునే ఇలాంటిది దొరికేసిందా? ఓకే, జాంబీ విలేజరు వీడు, క్యూర్ చేసేద్దామా వీళ్ళని. సో తర్వాత వచ్చి ఓకే, సో నా దగ్గర లూట్ కూడా ఉంది, వావ్, కొంచెం లూట్ దొరికేసింది. సో గోల్డెన్ యాపిల్, ఇందులో మనకి వీక్నెస్ పోషన్. ఓకే, సో వీడి పైన
ఫస్ట్ దీన్ని బ్రేక్ చేద్దాం. అరే బ్రేక్ చేయడానికి నా దగ్గర పికాక్స్ కూడా లేదు. అరే యార్ ఎలా? సో తర్వాత వచ్చి బ్రేక్ చేద్దామా లేకపోతే? ఓకే, సో తర్వాత వచ్చి వీడిని అయితే హీల్ చేద్దాం మనం. ఓకేనా? చలో. సో మొత్తానికి అయితే ఇగ్లు కూడా దొరికేసింది కామెడీగా. అరే అనుకోకుండా చాలా దొరుకుతున్నాయి. అండ్ మీ అందరికీ లాస్ట్ ఎపిసోడ్లో నేను ఒక విషయం చెప్పాను గుర్తుందా, నేను ఎక్కడికి పోయినా కూడా నాకైతే సో పంకిన్స్ కనబడుతున్నాయి. సో దగ్గరలో 100% ఒక విలేజ్ ఉండుంటుంది అని చెప్పాను కదా. సో నాకైతే విలేజ్ దొరికేసింది. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్. చలో. సో విలేజ్ దొరికింది. సో ఆ విలేజ్ కూడా చూపిస్తా. ఎక్కడో లేదు, మన విలేజ్ ఉంది కదా. సో మన విలేజ్ పక్కనే ఉంది అది. అరే రూట్ ఎటు నుంచి ఎటు వచ్చా నేను? ఓకే ఇట యా ఇటే అనుకుంటా కదా. కమాన్ 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 కమాన్. యెస్ క్రేజీ. చలో. సో మన విలేజ్కి వెళ్ళిపోదాం. విలేజ్ ఏది? యా. సో మన విలేజ్ ఏది కనబడుతుందా? సో మన విలేజ్కి ఇలా స్ట్రైట్గా వచ్చామంటే సో స్నో భయమే మొత్తం. సో చాలా దగ్గరుంది అనిపించింది నాకు. అసలు ఏముంటుందా అని నార్మల్గా తిరుగుతున్నా నేను. సో తిరుగుతున్నప్పుడు నాకైతే దొరికింది. సో పంప్కిన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఫ్యూచర్లో మేబీ పంప్కిన్ పై చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే హార్డ్ కోర్లో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుద్ది పంప్కిన్ పై. ఓకే, సో విలేజ్కి వచ్చేసాం ప్రెజెంట్ అయితే. సో నేను ఏదో చూపిద్దాం అనుకున్నా విలేజ్ కదా. సో దానికన్నా ముందు మెయిన్ నా దగ్గర టూల్స్ అయితే ఏం లేవు. సో ఫస్ట్ అయితే టూల్స్ని క్రాఫ్ చేసుకోవాలి నేను. సో వుడ్ అయితే కలెక్ట్ చేశాను కొంచెం. సో పికాక్స్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏమైపోయింది నా దగ్గర? యాక్స్ కదా. యా, సో పికాక్స్ యాక్స్ రెండు వచ్చేసినాయి. ఓకే, సో అనవసరమైన లూట్ మొత్తాన్ని ఇందులో పెట్టేస్తున్నా. సో నాకైతే చాలా అంటే చాలా టార్చెస్ అయితే కావాలి ఇవాళ. సో మైనింగ్ ప్లేస్ డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాయి ఇవాళ. సో మనకి 1.18లో మొత్తం జనరేషన్ మారిపోయింది కాబట్టి సో మనం మైనింగ్ కూడా మార్చాలన్నమాట. సో వై లెవెల్ 14 ఇస్ ద ఎఫిషియంట్ లెవెల్ అనుకుంటున్నాను నేను. సో చూశాను మరి యూట్యూబ్లో. సో వై లెవెల్ 14లో మనకి ఐరన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వై లెవెల్ -56 అనుకుంటా. సో వై లెవెల్ -56లేమో డైమండ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ నాకైతే ఐరన్ ఇంపార్టెంట్ కాబట్టి సో నేనైతే వై లెవెల్ 14లో అయితే మైన్ చేయడం స్టార్ట్ చేస్తా. ఓకేనా? అండ్ చాలామంది ఇంట్లో స్కిప్ చేస్తుంటారు కాబట్టి సో మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో వీడియోకి వచ్చేసి 3K లైక్స్ టార్గెట్. ఫాస్ట్గా ఎవరైతే ఇంకా లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు సో కిందకి వెళ్ళి లైక్ కూడా చేయండి. 3K లైక్స్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వీడియో వచ్చిన మందిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. సో ఒకసారి నోటిఫికేషన్ బెల్ ఆల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? వీఆర్ నియర్ 200K సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నా ఇస్తున్నాను. సో వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? సో మనకు కావాల్సిన మెయిన్ టూల్స్ అయితే వచ్చేసినాయి కదా. సో మెయిన్ నాకు ఇంకా నెక్స్ట్ ఏం కావాలంటే ఫర్నేసెస్ కావాలి నాకు. సో ఫర్నేసెస్ క్రాఫ్ చేసుకుందామని అప్పటి నుంచి మర్చిపోతున్నా. ఓకే, ఒక రెండు ఫర్నేసులు కావాలి. ఓకే, సో ఫర్నేసులు అయితే ఇందులో పెట్టేసా. సో ప్రెజెంట్ నాకు కావాల్సింది వచ్చేసి చార్కోల్ అనమాట. సో వుడ్ బాగానే ఉంది కాబట్టి. సో ఎఫిషియంట్ వే ఏంటి తెలుసా గైస్? సో మీ దగ్గర ఉన్న వాటిని స్లాబ్స్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇంకా కావాలి నాకు ఒక యా. సో 64 మోర్ దాన్ 1.5 స్టాక్ వచ్చింది. సో ఇందులో ఇవి పెట్టండి. ఓకే, సో మీరు ఒక ప్లాంక్ పెట్టినా ఆర్ ఒక స్లాబ్ పెట్టినా ఒకటే తెలుసా మీకు ఆ విషయం? ఎస్. సో ట్రై చేసి చూడండి కావాలంటే. ఓకే, సో ఫైనల్గా వీళ్ళు లోపల పెట్టేసుకొని మనం వెళ్ళిపోదాం. అండ్ కొంచెం కోల్ ఉంది కాబట్టి నా దగ్గర ఇందాక ఫుడ్ కలెక్ట్ చేశా కొంచెం. సో పోర్క్ చాప్. సో పోర్క్ చాప్ని అయితే ఇందులో పెట్టేద్దాం. చలో ఓర్ నాయన స్లీప్ కమ్ ఆన్. చలో. ఓకే, అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఆ లోకల్ బ్రూవరీ అంటే బ్రూయింగ్. ఓకే, సో మనం ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అడ్వాన్స్మెంట్ వచ్చినట్టుంది కదా. ఓకే, ఫైనల్గా మార్నింగ్ అయిపోయింది. సో మనం మన వర్క్ చూసుకొని వచ్చేలోపు సో చార్కోల్ రెడీ అయిపోయింది. అండ్ అలాగే ఫుడ్ కూడా రెడీ అయిపోయింది అనుకుంటున్నాం. మేబీ దగ్గరే ఉండాలనుకుంటా ఫర్నెస్ వర్క్ అవ్వాలంటే. ఓకే, నో ప్రాబ్లం. సో హంగర్ మాత్రం నేను కంపేర్ చేసింది అంటే నార్మల్ మన లెగ్స్ ప్లేతో కంపేర్ చేస్తే మాత్రం హార్డ్ కోర్లో బా ఏమన్నా పోతుందా. సో చాలా ఫాస్ట్గా పోతుంది. సో కాబోస్టోన్ అయితే నేను ఇక్కడి నుంచి కలెక్ట్ చేశా. పెద్ద హోలే పెట్టాలి అండి ఇక్కడ. సో ప్రెజెంట్ అయితే మనం విలేజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. సో విలేజ్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు సో మన హార్డ్ కోర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. సో దాని అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి. సో అదేంటో మీకు తెలుసా హార్డ్ కోర్లో ఇంపార్టెంట్ అయిన ఐటమ్ ఏంటి చెప్పండి? సో వీడియోని ఇక్కడే పాస్ చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకే, ఏంటంటే అది షీల్డ్ అనమాట. సో షీల్డ్ చేయాలంటే నాకైతే ఐరన్ కావాలి. సో ఐరన్ అయితే నా దగ్గర అసలు లేదు. సో మల్లసూరు అయితే ఈ హోల్లో కింద పడిండు. మరి వీడిని కిల్ చేసి తీసుకుందామా? యా, కమాన్ కమాన్ కమాన్. తావ్ తావ్. ఈ విలేజర్స్ అందరూ కేవ్స్లో పడి తిరుగుతున్నారు ఏంటో ఏమో కామెడీగా నాకు అర్థం కాదు. తావరా? అరే మల్లసూరి కళ్ళు చూడండి గాయస్ ఎలా వెలుగుతున్నాయో. సో చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడని సింబల్ అది. ఓకే, అరే ఐరన్ నాది, నువ్వు తీసుకోవద్దు. ఇది ఎక్కడ కేవురమ్మా? ఓకే, సో ఎంత వచ్చింది? 5. అరే గాయస్ రియలీ ఓపీ. సో ఈ 5తో మనమైతే ఏమన్నా చేసుకుందాం.
సో నెక్స్ట్ మనం ఇంకో విలేజ్ కి వెళ్తాం కదా, సో అక్కడ కూడా కిల్ చేసి ఏం చేద్దాం అంటే, సో దాంతో ఏమన్నా టూల్స్ క్రాఫ్ చేసుకుందాం. మెయిన్ నాకు ఐరన్ పికాక్స్ కావాలి, సో దాన్ని క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, సో షీల్డ్ వచ్చేసింది ఓరి నైన్, నేను పికాక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఐరన్ పికాక్స్ చేసుకున్నా, సో నాకు పికాక్స్ల కన్నా కూడా ఇంపార్టెంట్ అయినది ఆర్మర్ గాయ్స్. సో ఆల్రెడీ ఇది ఓకే హెల్మెట్ ఉంది కాబట్టి, సో వీటితో ఫస్ట్ మనం షూస్ చేసుకుందాం. ఓకేనా? సో షూస్ ఓకే, సో ఎంత కొంత ప్రొటెక్షన్ ఇస్తాయి అనుకుంటున్నాయి ఇవి. ఓకే, ఓవర్ నైన్ స్టాక్ కన్నా ఎక్కువనే వచ్చినాయి. సో ఈ చార్కోల్, మిగతా చార్కోల్తో మనం వచ్చిన తర్వాత క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకేనా? చలో, సో వీటి కూడా ఉన్నట్టుందే 3, సో దీంతో ఒక అప్గ్రేడ్. చలో, సో విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, సో నెక్స్ట్ విలేజ్ ఎక్కడుంది తెలుసా? సో మన ఈ విలేజ్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్లీ మనం ఇంతకుముందు ఇలా పైకి ఎక్కాం, సో ఇటు సైడ్ వెళ్ళలే కదా. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక 200 బ్లాక్స్ దూరంలో ఉన్నట్టుంది అంతే. సో అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. సో 200 to 300 ఉండొచ్చు. సో ఈ వాటర్ని క్రాస్ చేసి వెళ్ళామంటే అదే మన విలేజ్. ఓకే, సో ఈ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనమైతే కౌ క్రషర్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే ఫుడ్కి ద బెస్ట్ సోర్స్ అది మాత్రం. సో డెఫినెట్గా చేద్దాం దాన్ని కూడా. సో మెల్లమెల్లగా ఆడదాం అనుకుంటున్నా హార్డ్ కోర్ కాబట్టి. సో ఇంతకుముందు 1.16 లాగా ఒక 13 to 14 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసాను అనుకుంటా కదా, ఏమో నాకు అంత గుర్తులేదు కానీ. సో దానిలాగా కాకుండా కొంచెం మెల్లగా ఆడదాం అనుకుంటున్నా. ఓకే, సో చూసారు కదా ఇక్కడ కూడా పంప్కిన్స్ ఉన్నాయి మనకి. సో ఈ పంప్కిన్స్ ఉన్న ప్రతి చోట నాకు తెలిసి దగ్గరలో విలేజ్ ఉంటుంది. ఓకే, ఏది కనబడట్లే, యా కనబడేసింది విలేజ్. సో చాలా పెద్ద విలేజ్ గైస్ ఇది మాత్రం, చాలా పెద్దగా ఉంది. మనకి ఫస్ట్ దొరికిన విలేజ్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా పెద్దది. అబ్బో, ఇక్కడ కూడా కేవ్స్ ఉన్నాయా? అమ్మో జాగ్రత్తగా ఉండాలి. అరే యార్, నేను వాటర్ బకెట్ చేసుకుని ఉండే. సో వాటర్ బకెట్ చేసుకుందాం. సో ఇక్కడ ఉండే గోలెంతో మనమైతే వాటర్ బకెట్ చేసుకుందాం. గ్రోయింగ్ క్రేజీ అమ్మయ్యా. సో ఇవైతే ఐటమ్స్ అయితే నేను తీయను. సో ఎక్కడ ఉన్న ఐటమ్స్ అక్కడే ఉంచుతా, కాబట్టి ఏమన్నా మంచి లూట్ ఉంటే సో ఆ లూట్ మాత్రం తీసుకుని వెళ్దాం. ఓకే, ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటుంది. సో బ్లాస్ట్ ఫర్నెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. యా, సో బ్లాస్ట్ ఫర్నెస్ తీసుకెళ్దాం. ఓకే, ఇక్కడ ఎవ్వడు లేడు. సో చూసారా విలేజ్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. యాక్చువల్లీ మైనింగ్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎందుకు అనిపించింది, ఓర్ నాయన రెండు బ్లాస్ట్ ఫర్నెస్ సెట్ ఇవాళకి మనకి. ఓకే, రెండు. ఓ బుడ్డోడు, ఇప్పుడే పుట్టాడు అనుకుంటా. ఓకే, అండ్ గాయస్ నాకైతే ఒక పెద్ద కేవ్ దొరికింది. సో అది ఓపెన్ కేవ్. అక్కడైతే నాకు ఆ బ్లాక్స్ పేరు గుర్తు రావట్లే. సో మాస్ బ్లాక్స్, యా. సో మాస్ బ్లాక్స్ అయితే కనబడ్డాయి. మేబీ అక్కడ నాకు తెలిసి 110%. సో లష్ కేవ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని అయితే నేను పైనుంచి చూపిస్తాను, ఎందుకంటే కిందకి దిగి రిస్క్ చేసే అంత ఛాన్స్ అయితే లేదు ప్రెజెంట్. మనమైతే అసలు వెల్ ప్రిపేర్డ్గా లేము. ఓకే, ఓ నో. సో చాలా బ్రెడ్ ఉంది ఇక్కడ కూడా. సో యాపిల్స్, యాపిల్స్ తీసుకుందాం. సో పొటాటోస్ మనకైతే ఉపయోగపడతాయి. సో సాప్లింగ్స్ని అయితే నేను నా దగ్గర పెట్టుకోను ఈ సిరీస్లో. అసలు దొరికినవి దొరికినట్టుగా ప్లాన్ చేసేయడమే. వామ్మో, దారుణంగా ఉందయ్యా విలేజ్ మాత్రం. ఓకే, ఆ మల్లసూరి ఉన్నాడు. సో మల్లసూరి రామ ఒకసారి ఇలా 1 2 3 కమాన్ తావ్. అది ఇంకొకటి లేడుగా, ఒకడే ఉన్నాడా ఇంత పెద్ద విలేజ్లో? ఎంత వచ్చినాయి? ఓ అమ్మ 5, మా మంచి డ్రాప్సే వస్తున్నాయి. పర్లేదు, ఈ బుడ్డోడు చూడండి, జరగ జరిగి జర్రా బుడ్డడా, అలా చూస్తున్నావు ఏంటి యా. సో ఇంకా ఏ విలేజ్, ఇంకా ఏం చూడలేదు మనం. ఓకే, సో ఇక్కడ ఇందులో ఏముండదు, ఇందులో కూడా ఏముండదు. సో ఇందులో కూడా ఏముండదు యా. ఇందులో అమ్మ ఎమరాల్డ్స్. ఓకే, లెదర్ టూనిక్ అంట, వేసుకుందాం అది. ఎంతో కొంత ప్రొటెక్షన్ అంతే. సో ఇంకా ఏమున్నాయి? అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. వెళ్దాం పదండి అక్కడికి కూడా. ఓ కేవ్స్ కింద కింద చూసుకున్నాడు వాళ్ళు గైస్ ఈ 1.18లో, అది ఇంపార్టెంట్. సో ఎందుకంటే చెప్పలేం, సడన్గా ఏమన్నా చిన్న హోల్ కూడా చాలా లోపడి వరకు ఉంటాయి అవి. సో హార్సెస్ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. సో ఫ్యూచర్లో టేమ్ చేసుకుందాం లేండి. ఓకే, ఇంట్లోకి ఆల్రెడీ వెళ్ళిన్నా నేను. ఓవర్ నాయన ఇన్ని బ్లాస్ట్ ఫర్నేసులు దొరికినాయి ఏంటి నాకు, 3 ఫర్నేస్లా. ఓ, కాకపోతే ప్రెజెంట్ అయితే నా దగ్గర అన్ని ఓర్స్ లేవు. సో స్మెల్ చేసేంత, మేబీ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి ఇవన్నీ నాకు. చలో, సో మొత్తానికైతే 2 బ్రూయింగ్ స్టాండ్లు గైస్, 2. సో అక్కడ స్టార్టింగ్ రాగానే ఒకటి దొరికింది. సో ఇక్కడ ఒకటి ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంచుతున్నా వీటిని. సో తర్వాత ఫ్యూచర్ కావాలంటే తీసుకుందాం. అంతేనా, లూట్ ఏం లేదా ఇక్కడ? సో ఇందులోకి వెళ్ళాము. అవును, రే హార్డ్ కూర్రా ఇది, అమ్మో మర్చిపోయి దూకుతున్నా నేను. ఓకే బానోజా. ఓ, 2 హార్సెస్ ఉన్నాయి ఇక్కడ.
ఓకే 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 ఉండనివ్వండి. సో రెండు హార్సెస్ బయటికి వెళ్ళడానికి రూట్ ఎక్కడుంది? ఓకే ఇటు ఉంది. అమ్మా అది బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. చాలు. సో అంతే, ఇక్కడ పెద్ద లూట్ ఏం లేదు. అండ్ గాయ్స్ ఇంకోటి ఏంటంటే నాకు షిప్రెక్ కూడా దొరికింది. సో ఆ షిప్రెక్ ఎక్కడుందో కూడా చూపిస్తా పదండి. ఇదేంది ఇది? ఓకే సో ఇది ఇందాక దొరికిందే కదా. చాలు. సో చాలా పెద్ద విలేజ్ ఇది. సో ఒక్కసారి చూపిస్తా చూడండి ఇక్కడ నుండి. ఓకే సో అక్కడ నుంచి కూడా వచ్చాం కదా మనం, అక్కడికి వెళ్ళామా లేదా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే ఈ ఇంట్లోకి వెళ్ళలేదు అనుకుంటా, వెళ్ళలేదు కాకపోతే ఏం లేదు ఇక, నార్మల్ చిన్న హౌస్. విలేజ్ మాత్రం చాలా పెద్దది. సో చూడండి అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అటు ఇంకా చాలా వెనక వరకు కూడా ఉంది. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. క్రేజీ కదా. చలో సో నైట్ అయిపోతుంది అప్పుడే. వామ్మో ఇంత ఫాస్ట్గా నైట్ అయింది ఏంటయ్యా సామె. సో ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ ఏం మనం అయితే సో షిప్రెక్ దగ్గరికి వెళ్దాం. సో షిప్రెక్లో అయినా కొంచెం మంచి ఐరన్ ఏమన్నా దొరికితే బాగుండు. కేవ్స్ మాత్రం చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ. నేనైతే హార్డ్ కోర్లో ఒకవేళ నేను లెట్స్ ప్లే అయ్యి ఉంటే మాత్రం డైరెక్ట్ నేను కేవ్స్లోకి వెళ్ళిపోయేటోని. హార్డ్ కోర్ కాబట్టి సో నేనైతే కేవ్స్లో మైనింగ్ చేయాలన్న అస్సలు అనుకోవట్లేదు. సో అది చాలా బ్యాడ్ ఐడియా కూడా అది మన హార్డ్ కోర్లో, ఎందుకంటే కేవ్స్లో స్పానింగ్ తెలుసుగా మీకు ఎలా ఉండిద్దో. ఓ నాయనో నైట్ అయిపోయింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయింది, మా స్పాన్ అవ్వకముందే వెళ్ళిపోవాలి. ఓకే సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. సో విలేజ్కి ఓకే ఏదో ఒక బెడ్లో పడుకున్నామా సెట్. ఈ రూమ్ని నేను మైనింగ్ రూమ్ కింద చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎడ్జ్లో ఉంది కదా. సో దీన్నైతే మనం మైనింగ్ రూమ్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడైతే మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడే కాదు. సో షిప్రెక్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇంకోటి కూడా చూపిస్తా అని చెప్పా కదా నేను. సో ఏంటది యా పెద్ద కేవ్. సో లస్ట్ కేవ్ అది, మరి లస్ట్ కేవ్ కాదో ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేము మనం, అక్కడికి వెళ్ళి చూసేంత దాకా కూడా. ఓకేనా చాలా. సో ప్రెసెంట్ అయితే షిప్రెక్ దగ్గరికి వెళ్దాం. సో షిప్రెక్ ఎక్కడంటే మన స్పాన్ ఉంది కదా. సో మన స్పాన్ దగ్గర నుంచి వాటర్లో కొంచెం ముందుకెళ్తే చాలు. సో షిప్రెక్ ఉంది అక్కడే. ఓకే గైస్ సో మొత్తానికైతే మనమైతే మన స్పాన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో మనం ఇక్కడే స్పాన్ అయింది మీకు గుర్తుందో లేదో. ఓకే సో ఇక్కడ నుంచి బోట్ వేసుకొని ఇలా కొంచెం దూరం వెళ్ళామంటే సో మనకైతే అక్కడ షిప్రెక్ కనబడిద్ది. ఆగోండి గైస్. సో షిప్రెక్ అయితే అక్కడే ఉంది. ఇంత పెద్ద షిప్రెక్క సర్వైవ్ అవుతామా మనం? ట్రై చేద్దాం. ఓకే సో ఇందులో ఏం లూట్ ఉందో మరి, కాకపోతే ఇది రివర్స్లో ఉంది కదా. ఓ అమ్మా చెస్ట్లు ఎక్కడున్నాయి అమ్మా ఇప్పుడు. ఓకే సో ఒక చెస్ట్ దొరికింది. బా కొంచెం వీటు పొటాటోస్ పేపర్ అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఓ రాయనో ఈ చెస్ట్ ఓపెన్లోనే ఉందా? ఓకే ఓ క్లాక్, అరే ట్రెజర్ మ్యాప్ దొరికింది ఒకటి. క్రేజీ. సో ట్రెజర్ మ్యాప్ ఒకటి దొరికేసింది. ఓకే ఈ చెస్ట్లు ఎందుకు తీసుకెళ్ళిపోదామా? అబ్బో ఇవంత ఫాస్ట్గా బ్రేక్ అవ్వు. సో నాకు తెలిసి అంతే అనుకుంటే ఇంకా లూట్ ఉంటుంది ఏమన్నా. నో 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 హో జస్ట్ మిస్. అంతే గైస్. సో రెండు చెస్ట్లు అయితే చాలా ఈజీగా పైన దొరికేసినాయి. సో ఒక క్లాక్ అయితే దొరికింది నాకు. సో అంటే టైం చెప్పిద్దా ఇది చెప్పట్లేదేంటి. సో దీన్ని మనం అందులో పెట్టాలి కదా. సో ఐటమ్ ఫ్రేమ్లో పెడితే అప్పుడు మనకి టైం చూపించింది. నాకు తెలిసి టైం ఇదే అనుకుంటా, అంటే గడిచిపోతున్న టైం ఇది. అంతేనా? ఏమో అసలు ఈ క్లాక్లో టైం ఎలా చూడాలి నాకే తెలీదు. ఓకే నాకు తెలిసి అంతే, రెండు చెస్ట్లే ఉంటాయి. సో అంతకన్నా ఏముండదు. ఓ డాల్ఫిన్స్, అయ్యే వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అసలు మీద ఆడుకుంటా డాల్ఫిన్ ఇది. ఓకే డాల్ఫిన్ 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 ఎఫెక్ట్ వచ్చేసింది. వావ్, అయ్యే ఓవర్ రైను నాక్సిన్ అయిపోద్ది డాల్ఫిన్. హాయ్ ఎక్కడున్నావు ఎక్కడున్నావు? కనపడట్లేవే నాకు. ఆడుకుంటున్నావు నాతో? హాయ్ హలో 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 నో. అరే దీంతో ఆడుకుంటుంటే భలే ఉందబ్బా, క్రేజీగా ఉంది. చాలు. సో లేట్ అయిపోద్ది కాబట్టి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో షిప్రెక్ ఏది? ఓకే సో షిప్రెక్ ఇక్కడ ఉంది కదా. ఓకే డాల్ఫిన్ నాతో పాటు వస్తుంది. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? వస్తున్నావా నువ్వు? అరే ఎక్కడి వరకు వస్తావు? నేను వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం తర్వాత. అరే గాయస్ లిటరలీ ఓపీ గాయస్ వాటితో ఆడుకుంటుంటే ఎంత బాగుందో. సో మొత్తానికైతే మన స్పాన్ ప్లేస్కి మళ్ళీ వచ్చేసాం. సో ఇక్కడి నుంచి విలేజ్కి వెళ్ళి సో మైనింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మీకు ఆ కేవ్ని మేబీ తర్వాత చూపిస్తా. ఓకేనా చలో. సో మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో మైనింగ్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బిస్కెట్ అయిపోతే మాత్రం ఏం చేయలేము ఇక. సో అందుకోసమే రిస్క్ ఎందుకని చెప్పేసి సో ఫాస్ట్గా వెళ్ళేసి మన మైనింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్ సో ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చేసాం మనం. చాలు. సో ఫాస్ట్కి వెళ్ళి ఫస్ట్ అయితే షవల్ కావాలి నాకు కొంచెం. సో ఎందుకంటే స్టార్టింగ్ లేయర్స్ని రిమూవ్ చేయడానికి, అంటే స్టార్టింగ్ డర్ట్ ఉంటుంది కదా మనకి, సో దాన్ని రిమూవ్ చేయడానికి షవల్ అయితే కావాలి.
చలో చలో చలో. సో ఇప్పటికి మనకి చార్కోల్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, సో ఇంకా ఎంత రెడీ అయిందో చూసుకొని సో టార్చెస్ కింద కన్వర్ట్ చేసుకుందాం దాన్ని కూడా. సో ఇంకొక 19 వచ్చింది. సో ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది చలో. సో ఇదంతా లూట్ మొత్తాన్ని లోపల పెట్టేద్దాం. ఓకే సో ఇంకొక స్టాక్ అండ్ 12 వా, చాలా టార్చెస్ వచ్చినాయి మనకి చలో. సో ఐరన్ పికాక్స్ వచ్చేసింది. ఓకే ఒక స్టోన్ షవల్ సరిపోయిద్ది. సో పికాక్స్లో అయితే ఇంకొకటి చేసుకుందాం. సో స్టోన్ పికాక్స్, ఒక బెడ్ యా సో సరిపోతాయి. సో ఈ స్టోన్ అయితే నా దగ్గర పెట్టుకుంటాం, యూజ్ అవ్వచ్చు. అండ్ నాకైతే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. సో క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం. ఓవర్ నైన్, నైట్ అయిపోయింది మళ్ళీ అప్పుడే. ఓ మా ఈవినింగ్ అయిపోయింది, మార్నింగే మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ మీకు ద బిగ్గెస్ట్ కేవ్ సో నాకు దొరికింది, అంటే ఓపెన్ కేవ్ అది. సో అది చూపిద్దాం అనుకున్నా, కాకపోతే వీడియో లెంత్ అయిపోద్ది అండ్ మనం మైనింగ్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి. సో దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకేనా చలో. సో మైనింగ్ స్టార్ట్ చేసేకన్నా ముందు, సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయడం మర్చిపోయారని నాకు అర్థమవుతుంది. సో లైక్ చేయబోతే మాత్రం కిందకి వెళ్ళండి, లైక్ కూడా చేయండి. వీడియోకి వచ్చే 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారా ఇస్తున్నాను. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండి. అండ్ పక్కనే బెల్ అకౌంట్ కూడా ఉంటుంది. సో చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లే అంటున్నారు. సో నోటిఫికేషన్ బెల్ ఆల్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ అందరికి ఒక క్వశ్చన్ ఇచ్చాను గుర్తుంది కదా. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఎక్కడ ఒక దగ్గర ఒక ఇమేజ్ అయితే ఫ్లాష్ అవుతుంది. సో ఆ ఇమేజ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం చాలు. సో మైనింగ్ వచ్చేసి నేను సో ఈసారి ఓపెన్గా చేయాలనుకోవట్లేదు, అందుకోసమే సో ఈ ఇల్లు ఏదైతే ఉందో సో ఒక ఇంటిని నేను నా మైనింగ్ ప్లేస్ కింద మార్చుకోబోతున్నాను. ఓకే సో కొంచెం దీన్ని రిమూవ్ చేసేద్దాం. అండ్ దీన్ని కూడా, సో ఐరన్ నాకు చాలా ఇంపార్టెంట్ అబ్బా. పైన గ్లాస్ ఉంది. సో ఓకే చూడడానికి బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే సో దీన్ని క్లోజ్ చేద్దాం. కాకపోతే కింద ఒక్క బ్లాక్ వదిలేద్దాం ఇలా. ఓకే సో కింద ఒక్క బ్లాక్ వదిలేద్దాం చాలు. సో మన మైనింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ లోపల టార్చెస్ ఇంపార్టెంట్ కదా. సో ఈసారి షీల్డ్ రిమూవ్ చేసి టార్చెస్. ఓకే సో టార్చెస్ పెట్టేసినాం, బాగానే ఉంది చలో. ఇక మన మైనింగ్ షురు. అమ్మా కొంచెం కోల్ దొరికింది ఇక్కడ. ఓకే సో ఇక్కడ ఒక్క చోటనే 22 కోల్ దొరికింది, ఆస్తాం కదా, రియలీ క్రేజీ అసలు చలో. సో ఇంకా కిందకి వెళ్ళాలి. 49 ల్యాపిస్ ఉంది ఇక్కడ. సో కొంచెం కాపర్ కూడా ఉంది. సో వై లెవెల్ ఎంతకు వచ్చా, 27 దాకా వచ్చా. సో ల్యాపిస్ అయితే మైన్ చేయట్లేదు నేను, సో తర్వాత మైన్ చేద్దాం రండి. సో ప్రెజెంట్ అయితే ల్యాపిస్ అవసరం లేదు నాకు. ఓ గోల్డ్, అరే క్రేజీ చలో. నా ఫస్ట్ గోల్డ్, నా ఫస్ట్ కాపర్, అరే చాలా దొరికాయి. ఓకే వై లెవెల్ 16కి వచ్చినాం. సో ఇది వై లెవెల్ 15, ఇది 15 ఓకే. సో ఇది వై లెవెల్ 14, కమ్ ఆన్ అమ్మయ్యా. సో ఫైనల్గా వై లెవెల్ 14కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే ఒక రూమ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే సో ఒక రూమ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చలో. సో బయట టైం ఎంత అవుతుందో అర్థం కావట్లే. సో బెడ్ అయితే వేద్దాం ఇక్కడ. సో బెడ్ వేసి ఓకే, 49 కేవ్ సౌండ్స్, వామ్మో పెద్ద టాస్కే చలో. సో ఇలా స్ట్రైట్గా మైన్ చేసేసి ఓకే సో నా దగ్గర ఉన్న క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టేసి, సో ఒక చెస్ట్ కావాలి నాకు ఇప్పుడు. ఓకే సో అన్నీ దొరికిన ఓర్స్ మొత్తాన్ని ఇందులో పెట్టేద్దాం. ఓకే ఇది బయట నైట్ అయిందా లేదా నాకు అర్థం కావట్లేదు కామెడీగా. సో ఇంకా నైట్ అవ్వలేదు అనుకుంటా. ఓకే సో ఇక్కడ మాబ్స్ స్పాన్ అవుతాయి టార్చెస్ పెట్టకపోతే. ఓకే నైట్ అయిపోయింది, స్లీప్ వేసేసా. సో ఇప్పటివరకు అయితే నాకు మైనింగ్లో ఐరన్ అయితే దొరకలేదు. సో చూద్దాం ఇంకా కొంచెం ఐరన్ దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. మన విలేజ్ పక్కనే ఉంది, ఐరన్ ఫామ్ బిల్డ్ చేయొచ్చు కదా, చూద్దాం. ఓ నో, ల్యాపిస్ దొరికింది. అరే ల్యాపిస్ దొరుకుతుంది, ఐరన్ దొరకట్లే, తప్పట్లే, ల్యాపిస్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓ ఐరన్ దొరికింది అమ్మయ్యా. ఆ వాట్ ద హిల్ అండ్ హెవెన్, కేవా బిస్కెట్ కాయ్స్, పెద్ద కేవ్ కనబడింది నాకైతే. చూద్దాం అసలు అక్కడ ఏముందో. వామో తాళనే ఉంది అబ్బా, ఐరన్ తాలు ఇవాళకి. ఓకే కాకపోతే కేవ్ ఉంది అక్కడ. సో ఎలానా అని చూస్తున్నా నేను, ఏం చేద్దామంటారు. సో ఫస్ట్ అయితే ఐటమ్స్ అన్ని లోపల పెట్టేద్దాం. ఓకే సో వెళ్ళే కన్నా ముందు నాకు ఎందుకో తేడా కొడుతుంది కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఫర్నేస్ చేసుకొని, సో ఫర్నేస్ ఇక్కడ పెట్టి ఇందులో ఐరన్ ఏది, సో ఐరన్ స్మెల్ చేసుకొని, సో ఒక ఐరన్ స్వాడ్ చేసుకొని వెళ్ళాం, అది బెటర్ నన్ను అడిగితే. ఓకే సో ఫైనల్గా ఐరన్ స్వాడ్, షీల్డ్ ఏది, సో షీల్డ్ చేతిలో పెట్టుకొని స్వాడ్ పట్టుకొని టార్చెస్ ఏవి, సో టార్చెస్ ఇక్కడ పెట్టి చాలు. సో జాగ్రత్తగా వెళ్దాం.
క్రీపర్ కమాన్ క్రీపర్. ఓ ఐరన్ మాత్రం బీభత్సంగా ఉంది. బయటికి వెళ్దామా వద్దా? అగో జాంబి రారా తొందర రారా. సో క్రీపర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఎక్కడ ఉన్నాయి కనబడట్లే నాకు. తొందరగా వస్తే మీ అందరినీ కలిపి మడత పెడతా. అగో క్రీపర్ చూసింది. దా ఓవర్ నాయను పేలిందయ్యా. అరే స్కెలిటన్స్ రావట్లేమంటే బయటికి. ఓకే చచ్చిండు. ఓకే సో టార్చెస్ పెట్టాలి ఫాస్ట్గా. ఓకే కేవ్ మాత్రం బాగానే ఉంది, ఐరన్ కూడా గట్టిగానే ఉంది. సో తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ జాంబీస్ చూడండి వస్తున్నాయి. ఏంటి నేను చూసుకోలేదయ్యా. చచ్చింది. సో కేవ్ మాత్రం గట్టిగానే ఉంది. సో ఐరన్ కూడా చాలానే ఉంది. సో ఎందుకు కలెక్ట్ చేసేద్దామా ఇప్పుడే. ఓకే సో ఇక్కడ దాకా వచ్చా, ఐరన్ కలెక్ట్ చేద్దాం. అంతేనా? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే అటు పక్కకి వెళ్దామా. ఓకే ఎగ్జాక్ట్లీ పైన ఉంది. ఓకే ఇక్కడ బాగానే ఉన్నట్టుంది. ఓ నో, వాటర్ ఉన్నాయంటే ఇక్కడ. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటర్ ఉన్నాయి అక్కడ. హలో అక్కడున్నాయి. ఇంకా అమ్మా పైకి వెళ్ళి కలెక్ట్ చేయడం చాలా చికాకు ప్రాసెస్ ఇది. ఊరి నాయను ఇది రివీనా? అబ్బో రిస్క్ వద్దు, లావా ఉంది అసలుకే. ఓకే సో ఇక్కడ కొంచెం ఐరన్ ఉంది, కలెక్ట్ చేసుకుందాం. ఊరి నాయనో కింద ఉందా? బా ఒకటేనా? హలో ఒక 17 ఐరన్ వచ్చింది, కాకపోతే ఇంకా మైన్ చేస్తే చాలా దొరుకుద్ది. అక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది. ఒకట్లొకట్లు వద్దు మనకి, కొడితే గట్టిగా కొట్టాలి. ఎయిట్ పక్కకి గట్టిగానే ఉన్నట్టుందా? ఇక్కడ చాలానే ఉంది గైస్, కాకపోతే నేను వచ్చేలో మాప్స్ ఏమి స్పాన్ అవ్వద్దని కోరుకుంటున్నా. రిస్క్ అంటారా? ట్రై చేద్దామా. యా కలెక్ట్ చేసా ఫైనల్గా. సో అక్కడొకటి ఉంది. అబ్బో ఒకటిగా చాలానే ఉంది గైస్ ఇక్కడ ఐరన్. అమ్మయ్యా సో ఇంత దూరం వచ్చినందుకు గట్టిగానే దొరికింది ఐరన్. హలో సో మెయిన్ నాకు కావాల్సింది వచ్చేసి ఆర్మర్ గైస్. సో దీని అరే హోల్ని ఎందుకు వదిలేస్తున్నా నేను అసలు ఇనిషియల్ స్టేజ్లో, అది కూడా కామెడీగా. ఓకే ఎంత వచ్చింది కోల్? 11. హలో వెళ్ళిపోదాం అయ్యా ఇక్కడి నుంచి. ఓవర్ నాయన ఇంకా పైన ఉంది. బాబిట్ని వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు. ఏదో ఎక్కడుంది? ఓ ను జస్ట్ మిస్టేక్. ఆ పిక్యాక్స్ బ్రేక్ అయిపోయింది. స్టిక్స్ ఉన్నాయి కానీ క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. గాయస్ ఎలా గాయస్ ఇప్పుడు నేను కిందకి వెళ్ళేది? డ్యామేజ్ ఎంత పడిద్దేమో అర్థం కావట్లా. ఓకే గేమ్ మనతో ఆడుకుంటే మనకు కూడా మన ట్రిక్స్ మనకున్నాయి. నో నో నో, కాకపోతే నేను ఇలా వెళ్ళలేను. ఓకే సో దిగితే ఇటే దిగాలి. చలో సో కమాన్ అడి, యూ కెన్ డూ దిస్ రా. అమ్మయ్యా హూ వామ్మో బిస్కెట్ అయిపోయాను అనుకుంటా నేను. ఉమ్మా లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఉమ్మా మళ్ళీ నైట్ అయిందా? లిటరీ ఆ సిచ్యువేషన్లో నాకు ఎంత భయం వేసిందంటే మామూలు భయం వేయలేదు. ఓకే సో ఐరన్ మొత్తాన్ని ఇందులో పెట్టి ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. ఓకే సో ఐరన్ అయితే వచ్చింది ఆల్మోస్ట్. సో దీంతో మనకు కావాల్సింది వచ్చేసి ఫస్ట్ ప్యాంట్స్. ఓకే అండ్ ఆ తర్వాత కావాల్సింది చెస్ట్ ప్లేట్. ఓకే ఓ ఇది కూడా తీసేసా కదా, మర్చిపోయా. ఓకే సో ఫైనల్గా హెల్మెట్. యా హూ ఆర్మర్. ఓకే సో ఇంతకుముందే వచ్చేసింది కదా మనకి అది వేసుకున్నప్పుడు. అమ్మయ్యా ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసి పికాక్స్. ఓకే సో పికాక్స్ వచ్చేసింది.
సో ఇంకా చాలా పికాక్స్లు చేసుకోవాలి నేను. వామో ఓకే, సో ఐరన్ పికాక్స్లు యూజ్ చేస్తే నేను విలేజ్ పక్కనే ఉంది, విలేజర్స్ కూడా దగ్గరలోనే ఉన్నారు కాబట్టి నేనైతే మాక్సిమం ట్రై చేయొచ్చు. సో ఏ దేనికి ఐరన్ ఫార్మ్ బిల్డ్ చేయడానికి చూద్దాం ఒకవేళ కుదిరితే తొందరలోనే బిల్డ్ చేయడానికి. సో సింపుల్గానే బిల్డ్ చేయొచ్చు కాబట్టి సో 1.18కి మేబీ ట్రై చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లోనే బిల్డ్ చేయడానికి. ఓకేనా, కాకపోతే ఈ ఐటమ్ సరిపో అనుకుంటా, డీప్ సెట్ కావాలనుకుంటా కదా దానికి. అబ్బా డీప్ సెట్ కోసం నేను ఎక్కడ దాకా పోలేమో. ఓకే ఐరన్ లోపల పెట్టేద్దాం చలో. ఓకే సో ఇదైతే మన మైనింగ్ రూమ్ అయిపోయింది, క్రేజీ కదా, బాగుంది, నాకు కూడా నచ్చింది మైనింగ్ రూమ్ అయితే. సో ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఎలా అయినా సరే ఐరన్ ఆర్మర్ కంప్లీట్ చేయాలనుకున్నా. సో ఫైనల్గా ఐరన్ ఆర్మర్ ఐరన్ టూల్ చేసుకున్నా ఒక్క షవల్ తప్ప, సో ఐరన్ ఉంది సో షవల్ చేసుకునే అంత, బట్ షవల్తో పెద్ద యూజ్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఐరన్ షవల్ అయితే అవసరం లేదు. సో చూసారు కదా మన హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 2 ఎలా అనిపించింది, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నా సెకండ్ కాకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి తిరిగి లైక్ సరే కంప్లీట్ సరే ఇస్తున్నాను అండ్ ఇప్పటికి మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే సో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ టైం వీడియో వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావట్లే అంటున్నారు చాలా మంది, సో నోటిఫికేషన్ బెల్ ఆల్లో ఉంది లేదా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ అందరికి ఒక క్వశ్చన్ ఇచ్చాను గుర్తుంది కదా, సో వీడియో స్టార్టింగ్ చేయడం వరకు మధ్యలో ఇక్కడ ఒక దగ్గర ఒక ఇమేజ్ అయితే ఫ్లాష్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. సో ఇమేజ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ముందుగా ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ స్కాల్లో ఫాలో అవ్వాలనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్కాల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, అక్కడ చేస్తే ఫాలో అయిపోవచ్చు. రీసెంట్ గానే నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఫాలో అయిపోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియో ఎంజాయ్ చేస్తారా అనేసి వీడియో తింది గైస్, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మాడి తెలుగు మా సైనింగ్ ఆఫ్, బై బై. సో వీడియోని ఇక్కడే పాస్ చేయండి, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకే సో నోట్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 3 లక్షలు టార్గెట్ పెడుతున్నాను, సో కంప్లీట్ చేస్తారా. సో ఈ వీడియోకి వచ్చేసి నేను లైక్స్ టార్గెట్ అయితే, సో మెయిన్ మన హార్డ్ కోర్లో ఇంపార్టెంట్ ఐటెం ఏదైనా ఉందంటే అది ఏంటి, సో అందులో కూడా మాకైతే ఇలానే ఒకటి దొరికింది. సో అక్కడైతే సో విలేజ్ దొరికింది, సో ఆ విలేజ్ కూడా చూపిస్తా. ఎక్కడో లేదు మన మన ఓకే. సో టార్చెస్ పెట్టడం, సో వి ఆర్ నియర్ టు హన్ మమ్మీ